ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న తరుణంలో ఓ ఊరట కలిగించే తీర్పు వెలువడింది. సచివాలయాలకు రంగుల నుంచి మొదలుకుని నిమ్మగడ్డ ఇష్యూ వరకు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులొచ్చాయి. అయితే ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా హైకోర్టు తీర్పు వచ్చింది. మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 24-30 విషయంలో సీఎం జగన్ కు ఊరట లభించింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తప్పుబట్టింది. ఇందులో న్యాయపరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు, మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఈ జీవో తీసుకురాలేదని, మీడియా సంస్థలు వాస్తవాలనే ప్రజలకు చూపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్న ప్రభుత్వ తరపు న్యాయవాదితో కోర్టు ఏకీభవించింది. మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు లోబడే వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఫేక్ న్యూస్ ను కట్టడి చేసేందుకు గత ఏడాది డిసెంబర్లో జీవో 24-30 ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో ప్రకారం ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశ్యపూర్వక కథనాలను ప్రసారం చేసే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పించింది ప్రభుత్వం. ఆ సమయంలో జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కే చర్య అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే ఈ జీవోను ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులు వాద ప్రతివాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించినట్టు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ జీవోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం తోసిపుచ్చినట్టు తెలిపింది. అంటే ఇకపై ఏ మీడియా సంస్థ అయినా ఇష్టమొచ్చినట్టు కథనాలు ప్రచురించడానికి, ప్రసారం చెయ్యడానికి కుదరదన్నమాట. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కేసులు ఎదుర్కోక తప్పదు. హైకోర్టు ప్రభుత్వానికి ఊరటనిచ్చే తీర్పునివ్వడంతో వైసీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేస్తారు. అయితే ఆ జీవోపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హైకోర్టు సమర్థించడంతో సీఎం జగన్ కు ఊరట లభించినట్లయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.